సురేష్ రైనా తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నుండి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సురేష్ రైనా మాత్రం ఇంకొకసారి నన్ను ఐపీఎల్లో చూడవచ్చు అని ఒక హింట్ కూడా ఇచ్చాడు. మరోవైపు సిఎస్కే యాజమాన్యం కూడా రైనా రీప్లేస్మెంట్ కోసం మేమెవరిని తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. అయితే కొన్ని రోజులుగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలాను తీసుకోవడానికి సిఎస్కే మేనేజ్మెంట్ ప్రయత్నిస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపైన సిఎస్కే సీఈఓ కెఎస్ కాశీ విశ్వనాథన్ గారు స్పందించారు. ఏఎన్ఐ న్యూస్తో మాట్లాడుతూ తమ టీంలో ఓవర్సీస్ ప్లేయర్స్ స్లాట్స్ ఫుల్గా ఉన్నాయని, మరొక ఓవర్సీస్ ప్లేయర్ని మేము తీసుకోలేమని ఆయన అన్నాడు. నిజంగా నాకు కూడా ఇది ఒక వార్తే, ఎందుకంటే మా విదేశీ ఆటగాళ్ల కోటా ఫుల్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఫారిన్ ప్లేయర్ని ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదని ఆయన అన్నాడు. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో 8 మంది విదేశీ ఆటగాళ్లు, 17 మంది భారత ఆటగాళ్లను మాత్రమే కలిగి ఉండాలి. ప్రస్తుత సీజన్కు మొత్తం సంఖ్య 24 మించరాదు. సిఎస్కే ఇప్పటికే షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, జోష్ హేజల్వుడ్, మిషెల్ శాంట్నర్, డ్వేన్ బ్రేవో, ఫాఫ్ డూప్లెసిస్, శామ్ కరణ్లను కలిగి ఉంది. నిబంధనల ప్రకారం వాళ్ళ విదేశీ స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. కరోనా నుంచి కోలుకున్న దీపక్ చాహర్ ఈ రోజు నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడని కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఇది వరకు సిఎస్కే మేనేజ్మెంట్ చెప్పిన మాట ప్రకారం సురేష్ రైనా రీప్లేస్మెంట్ కోసం వాళ్ళు ట్రై చేయట్లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు అనుకుంటే ఇంకొక ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా హైర్ చేసుకోగలరు, కానీ సురేష్ రైనా కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు అందరికీ స్పష్టమవుతోంది. కాబట్టి ఈ ఐపీఎల్లో సురేష్ రైనాని మనం తప్పకుండా చూడొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.